మొక్కలు నాటడాని ప్రతి ఒక్కరూ హాబీగా చేసుకోవాలని అవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ కరస్పాండెంట్ పెనుబలి కృష్ణ చైతన్య అన్నారు. శుక్రవారం శివాజీ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు గ్రామదేవత ఇరుకులల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సమీపంలోని మహేశ్వరి నగర్ ప్రాంతంలో మొక్కలు నాటి వాటి సంరక్షణకు ట్రీ గార్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ కరస్పాండెంట్ పెనుబలి కృష్ణ చైతన్య, నవ నిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లూరు రాము, శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ, ప్రతి ముఖ్యమైన రోజు, జన్మదిన వేడుకలు, పండుగలు ఇలా ఏదో ఒక గుర్తుండిపోయే రోజున మొక్కలు నాటే అలవాటు తప్పనిసరిగా చేసుకోవాలని సూచించారు. దీనివల్ల మొక్కలు పెరిగి పచ్చదనం, ఆక్సిజన్ అందిస్తాయని, తద్వారా మెరుగైన సమాజం నిర్మించిన వారమవుతామని చెప్పారు. అనంతరం నవ నిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లూరు రాము మాట్లాడుతూ, భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. తదనంతరం శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మోపూరు భాస్కర్ నాయుడు మాట్లాడుతూ, మొక్కలను నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకున్న రక్తదాత నీలకంఠం శ్రీనివాసరెడ్డిని అభినందించారు. పచ్చదనం, పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఏ ప్రాంతంలో అయినా మొక్కలు నాటే పనైతే తమను సంప్రదిస్తే తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు పరిరక్షించేందుకు ఉచితంగా ట్రీ గార్డ్స్ అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రక్తదాత నీలకంఠం శ్రీనివాసరెడ్డి, నర్సింగ్ ప్రసాద్, సంతాని భాష, రమేష్ రాజు, చిన్నబ్బాయి, బావిశెట్టి వెంకట కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం ఇక్కడ ఇరుగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం నందు, శివగిరి కాలనీ నందు శివాజీ యూత్ ఫౌండేషన్, ఛత్రపతి శివాజీ యూత్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో, అదేవిధంగా స్థానికులు నీలకంఠ శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఇక్కడ ఈ వీధిలో మొక్కలు నాటడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి చాలామంది యువకులు, అదేవిధంగా ఉత్సాహవంతులు అందరూ కూడా వచ్చి వాళ్ళ శ్రమని ఇక్కడ పెట్టి ఈ మొక్కల్ని నాటడం జరిగింది. మీరు చూస్తున్నారు ఏ విధంగా అయితే తెలంగాణలో హరితవనం అనే ఒక కార్యక్రమం ద్వారా తెలంగాణ వ్యాప్తంగా ఏ విధంగా అయితే పచ్చదనాన్ని పెంచి వర్షాలు విస్తారంగా కురవడం, ఈరోజు ఎప్పుడూ లేనంత వర్షాలు తెలంగాణలో రావడం కూడా అది కేవలం విస్తారంగా మొక్కలను పెంచడం వల్లే అయింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మొక్కల్ని పెంచడం అనేది ఒక గొప్ప కార్యక్రమంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అదేవిధంగా స్థానికంగా కూడా చాలామంది అసోసియేషన్స్ కావచ్చు, వెల్ఫేర్ అసోసియేషన్స్ కావచ్చు, వీరందరూ కూడా రాబోయేది వర్షాకాలం, దీన్ని ఒక మంచి అవకాశంగా తీసుకొని మరిన్ని మొక్కలు పెంచాలి, అదేవిధంగా వాటిని సంరక్షించాలి కూడా. దాంట్లో భాగంగా ట్రీ గార్డ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం యువకులకు కూడా ఈ సమయంలో వచ్చి మొక్కలను పెంచడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం, ఈ నెల్లూరు నగరాన్ని ఒక సుందర వనంగా మార్చుకోవడం అనేది అందరి బాధ్యత. సో అందరూ కూడా చక్కగా దీంట్లో పాల్గొన్నారు, అందరికీ ధన్యవాదాలు. ఈరోజు నెల్లూరు నగరంలోని మహేశ్వరి నగర్ ప్రాంగణంలో అక్కడ స్థానికులైనటువంటి నీలకంఠం శ్రీనివాసరెడ్డి గారి కోరిక మేరకు శివాజీ యూత్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని ఎంతో ఒక మంచి ఆశయంతో ఈ కార్యక్రమాన్ని అందరూ చేతుని చేయడానికి ముందుకు రావడం జరిగింది. అందులో ముఖ్యంగా అవెన్యూస్ ఇంటర్నేషనల్ స్కూల్ కరస్పాండెంట్ గారు అయినటువంటి కృష్ణ చైతన్య గారు ఇక్కడికి ఆయన ఇచ్చేసి ఆయన కూడా ఈ కార్యక్రమానికి చేతును అందించడం జరిగింది. శివాజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సమీపంలో నా మిత్రుడు చిరకాల రక్తదాత, 100 సార్లు రక్తదానం చేసినటువంటి నీలకంఠం శ్రీనివాసరెడ్డి గారి కోరిక మేరకు ఈరోజు ఇక్కడ మొక్కలు నాటి మరియు వాటికి ట్రీ గార్డ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాకు ఎప్పటి నుంచో సహకరించినటువంటి మల్లం సేవా సంస్థ అధ్యక్షులు, సాయి సేవా సమితి మల్లం అధ్యక్షులు నర్సి రమణయ్య గారికి, అలాగే నవనిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు గౌరీనీయులు తాళ్లూరు రాము గారికి, అలాగే కృష్ణ చైతన్య మా సోదరుడు అవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్ కరస్పాండెంట్ కృష్ణ చైతన్య గారికి, అలాగే నోవాబ్లెడ్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ నాగరాజ్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి పిలవంగానే ఇక్కడికి వచ్చేసినటువంటి నర్సింగ్ జ్యువెలరీ అధినేత గోల్డ్ ప్రసాద్ గారికి, సందాని భాష గారికి, రమేష్ గారికి, భావశీ వెంకట కిషోర్ గారికి, చిన్నబ్బాయి గారికి, మిగతా నా మిత్రులందరూ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చెట్లు నాటడంతో పూర్తి కాకుండా దీన్ని సంరక్షించే బాధ్యతను పూర్తిగా తీసుకున్నటువంటి నీలకంఠం శ్రీనివాసరెడ్డి గారికి, వాళ్ళ కుమారుడు భాను తేజ గారికి ప్రత్యేకించి శివాజీ ఫౌండేషన్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.
ఎందుకంటే వేలాదిగా మొక్కలు నాటున్నాం, అందులో వందలాది మొక్కలు ఎండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అలా కాకుండా ఈ చెట్లు మేము ప్రతికిస్తాము, పూర్తి సంరక్షణ 2 సంవత్సరాల పూర్తి బాధ్యత మేము వహిస్తామని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి ముందుకొచ్చినటువంటి నీలకండ శ్రీనివాసరెడ్డి గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, శివాజీ యూత్ ఫౌండేషన్ ఎప్పుడు జనంలో పనిచేస్తుందో తెలియజేసుకుంటూ, గతంలో మనం వేలాదిగా ఆల్రెడీ 5 సంవత్సరాలకు పైగా విక్రమసింహపురం యూనివర్సిటీలో మొక్కలు నాటడం, అయన్ని కూడా అక్కడ బతికించినటువంటి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అల్లం ఉదయశంకర్ గారికి, అలాగే నాకు సహకరిస్తున్నటువంటి ప్రతి మిత్రుడికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ మోపూరు భాస్కర్ నాయుడు, చైర్మన్ శివాజీ ఫౌండేషన్. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.